క్లాసికల్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ యశ్వగ్నిక. పాపమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ పాపమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ గురువా
That is over to you. Yashwagnika? Sir. చాలా 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 క్లిష్టమైన పాట. రెండో చరణం చాలా బాగా పాడాడు. క్రౌంచ పక్షుల నుంచి ఒక్కరు పోయే నిద్రలో ఇద్దరు కలడని అంటున్నారు. చాలా బాగా పాడాడు. అది మాత్రం ఆ భాగం చాలా బాగా పాడాడు. మిగతా చాలా చోట్ల ఇప్పుడు నేను అంటే వాళ్ళు ఇంకా చెప్తారు, నాకే శృతుల విషయంలో చాలా అసమానతలు కనిపించాయి చాలా సందర్భాల్లో. ఇంకా సాధన చేయాలి నాన్న, సరేనా? ఇలాంటి పాటలు కొద్దిగా ఇఫ్ యూఆర్ ఫైండింగ్ ఇట్ లిటిల్ డిఫికల్ట్, ద ఓన్లీ సీక్రెట్ ఇస్ హాఫ్ టెంపోలో దాన్ని నేర్చుకోవాలి. హాఫ్ అంటే ఆ స్పీడ్ ఏం స్పీడ్ ఉందో దానికి హాఫ్ స్పీడ్లో యూ హ్యావ్ టు లర్న్, గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ద స్పీడ్. ఎందుకంటే అప్పుడే ఆ సంగతులు రిజిస్టర్ అవుతాయి, లేకపోతే అంత ఇలా సర్ఫేస్ లెవెల్లో స్కిడ్ అయినట్టు ఉంటుంది అని, అలా ఉండకూడదు. సో ఇది స్పీడ్ అంటే ఆ స్పీడ్లో నేర్చుకోవాలి పాటని. దెన్ స్లోలీ ఆ స్పీడ్ దాకా వస్తుంది, కానీ టు రీచ్ దట్ స్పీడ్ యూ హ్యావ్ టు లర్న్ ఇట్ హాఫ్ టెంపో. ఊరికే పల్లెవి ఒక లైన్ ట్రై చేద్దాం ప్లీజ్. కన్నులతో చూసేవి స్లోగా పాడు. కన్నులతో చూసేవి కన్నులతో చూసేవి కరెక్ట్, ఇంకోసారి కరెక్ట్. సీ ఇట్స్ గెటింగ్ బెటర్, కెన్ యూ రియలైజ్? పది సార్లు బట్టి వీనే పాడాలి. దెన్ స్లోలీ దెన్ అదేమంటే ఇట్స్ ఆల్ మసల్ మెమరీ. యాక్చువల్లీ మేము పాట అనేది ఇట్స్ ఆల్సో మసల్ మెమరీ. బ్రెయిన్ హ్యాస్ టు డీకోడ్, ఓ ఇది ఇలా ఇలా చేస్తే ఇలా ఈ సంగతి ఇలా వస్తుంది, అలా చేస్తే అలా సంగతులు వస్తుంది. అది స్లోగా యూ హ్యావ్ టు ఫీడ్ ఇట్. అది ఏంటని యూ హ్యావ్ టు ఫీడ్ ద ఇన్ఫర్మేషన్. సో అలా స్లోగా ప్రాక్టీస్ చేయి, దెన్ యూ సింగ్ ఇట్ ఇన్ ద ఒరిజినల్ స్పీడ్. ఓకే సార్. అప్పుడు ఆ సంగతులంతా కరెక్ట్ గా మైండ్ కి రిజిస్టర్ అవుతుంది. తరరా దేరే తరే దారే దే దారే తరే తరే రే తా. ఆ స్పీడ్ కి వచ్చేదాకా యూ హ్యావ్ టు ప్రాక్టీస్ స్లోలీ. ఓకే సార్. వి ఆర్ ఇన్ అ కాంపిటీషన్, అన్ఫార్చునేట్లీ వి ఆర్ ఇన్ అ కాంపిటీషన్. ఇఫ్ ఇట్ వాస్ నాట్ అ కాంపిటీషన్ దేర్ ఇస్ ఆల్వేస్ అనదర్ ఛాన్స్, బట్ ఇన్ అ కాంపిటీషన్ ఎవ్రీ రాంగ్ పర్ఫార్మెన్స్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ టువర్డ్స్ డిఫికల్ట్ స్పాట్. కాబట్టి డోంట్ టేక్ దట్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. సో యశ్విగ్నిక, నువ్వు కొంచెం లైట్గా తీసుకున్నావమ్మా ఈ పాటని, ప్రాక్టీస్ సరిపోలేదు, నువ్వు ఫస్ట్ అసలు పాట అర్థం చేసుకో, అర్థం చేసుకో. ఇప్పుడు మనకి ఇండివిజువల్గా చూస్తే ఒక్కొక్కళ్ళ స్ట్రెంగ్త్ ఒక్కొక్కటి, అందరూ అన్ని పాడాలని రూల్ లేదు, గ్యారంటీ లేదు. ఇప్పుడు నేను కొన్ని పాడగలుగుతాను, కొన్ని పాడలేకపోతాను. అలా కొంతమంది క్లాసికల్ వచ్చేసరికి పక్కగా పాడేస్తారు, అదే ఒక ఐటమ్ సాంగ్ ఏదైనా ఉందనుకో వాళ్ళు పాడలేకపోవచ్చు. అలాగా ఇది నీ స్ట్రెంగ్త్ కాదు, మన లోపం ఎక్కడుందో తెలిస్తే దాన్ని సవరించుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మాత్రం నువ్వు చాలా ఎక్కువ దృష్టి పెట్టాలి, ఇంకా చాలా సాధన చేయాలి.